హాయ్ ఫ్రెండ్స్, సాయిబాబా గుడి ప్రతిష్టకి 5 హోమాలు పెట్టిస్తున్నాము. ఆ హోమంలోకి కట్టెలు ఇదిగోండి ఇలా కొట్టిచ్చేస్తున్నాం మనుషులతోటి. ఇవన్నీ ఇవైతే చిన్న చిన్నవిగా కావాల్సి వస్తాయి కాబట్టి వీటిని ఇలా కొట్టిచ్చేసి పెడుతున్నాము. ఇవన్నీ ఒక సంచులకి ఎత్తేసి పెట్టుకొని రావి కట్టెలు, జీవి కట్టెలు, మామిడి కట్టెలు, ఇట్లా రకరకాల 5 రకాల కట్టెలు చెప్పారు పంతులు గారు. వాళ్ళు చెప్పినట్లుగా అన్నీ రెడీ చేయించి పెడుతున్నాము. ఇదిగోండి అన్ని రూమ్లో పేర్చిపెట్టాము. రకరకాలుగా నేరేడు కట్టెలు ఇవన్నీ రెడీ చేసి పెడుతున్నాం ఫ్రెండ్స్. ఈ కట్టెలకే మాకు చాలా రోజులు పడుతుంది, అన్ని చేతులతోనే కొట్టిపించాలని చెప్పారు పంతులు గారు. ఇవన్నీ నేరేడు కట్టెలు, మామిడి కట్టెలు, తులసి కట్టెలు అన్నీ రెడీ చేసి పెట్టాము. ఆవు పిడకలు ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాం. 6వ తేదీ నుంచి మొదలవుతాయి మొత్తం పూజా కార్యక్రమాలు. అన్నీ శాస్త్రోక్తంగా చేయించేస్తున్నాం మేము. ఆవు పిడకలు ఫ్రెండ్స్, ఇవి మా దొడ్లో ఉన్న ఆవులతోటి వచ్చిన పేడతో తయారు చేయించి పెట్టాము. ఏవి కొనుక్కోకుండా శాస్త్రోక్తంగా అన్నీ తులసి చెట్లు, మా పెరట్లో కాసిన మా తోటలలో కాసిండే తులసి చెట్లను తీసుకొచ్చి వీటిని రెడీ చేయించి పెట్టాము. నేరేడు చెట్లు, ఇవి నేరేడు కట్టెలు, ఇవి మామిడి, ఇవన్నీ కూడా మా తోటలలోటి తీసుకొని వచ్చి చేయించేస్తున్నాము. మిగిలినటువన్నీ రావి చెట్లు, జివి కొమ్మలు ఇట్లాంటివన్నీ అన్నీ మా తోటలలోనే తీసుకొచ్చి పెట్టామండి. ఇవన్నీ రెడీగా పెట్టించి కొట్టించేసి రెడీ పెడుతున్నాము. ఇక్కడ హోమాలకి పందిరి వేచేస్తున్నాము. బాబాకి ఈ గుడి ముందట పైపుల పందిరి, మొత్తం షామియానాన్ని చేయించేస్తున్నాము. గడ్డి అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ వంట వండడానికి, భోజనాలకి, అందరూ భోంచేయడానికి అన్నిటికీను ఇదిగో వాటర్ ట్యాంకర్లు, డ్రమ్ములు, ఇక్కడంతా క్లీనింగ్ అయిపోయి ఇక్కడంతా భోజనాలకు వాటికి అన్నిటికీ నీట్గా ఉండడం కోసం ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాం. ఈ చెట్లు ఇవి ఉంటే రోతగుంటుందని ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాం మేము. ఈ పనులన్నీ ఈరోజు అయిపోతే ఇంకొక అరగంటలో షామియానా కడతాం. రేపు నుంచి ప్రతిష్టలన్నీ మొదలవుతాయి కార్యక్రమాలు, పూజలు అన్నీ. ఇక్కడ ఈ ఏరియా అంతా భోజనాలు. మేము ఇక్కడ వాడక ఇవన్నీ చెట్లు పెరిగిపోతున్నాయి. ఇదంతా మాది భూమి.